రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. మలక్పేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ అసదుద్దీన్ ఎమ్మెల్యేలతో కలిసి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. మరో నెల రోజుల్లో తమ టార్గెట్ ని పూర్తి చేస్తామన్నారు. మలక్పేట ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో 40 డయాలసిస్ సెంటర్లను శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ 40 సెంటర్స్లో ఇప్పటికీ దీంతో 10 సెంటర్లు స్టార్ట్ అవుతాయి. ఈ 1 మంత్లో మొత్తం 40 సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డయాలసిస్ పేషెంట్స్కు ఇది ఎంత ఊరట, ఇది చాలా మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా బీదరికలో ఉన్న ఈ కిడ్నీ పేషెంట్స్ వారానికి 3 సార్లు ఈ డయాలసిస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి డయాలసిస్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దీంతో వారికి చాలా మేలు కలుగుతుంది. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ డయాలసిస్ సెంటర్లో డయాలసిస్ మిషన్లో డయాలసిస్ చేసేటప్పుడు ఫిల్టర్ పడతారు కదా, ఆ ఫిల్టర్ మల్టీయూజ్ ఉండే ఇంతకుముందు, అంటే ఒక్కొక్క ఫిల్టరే ఒక పేషెంట్కు వాడిన తర్వాత మళ్ళీ తీసి పక్కకు పెట్టి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ 10 టైమ్స్ వాడుతుండే దాన్ని. ఇప్పుడు అట్లా కాకుండా ఫిల్టర్ కానీ ఆ మిగతా అన్నీ కూడా డిస్పోజబుల్, ఒకటేసారి యూజ్ చేసి పడేస్తారు. దాంతో పేషెంట్కి మంచి ఫెసిలిటీ కలుగుతాను.